వన్లేటి న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామం ఎస్సీ కాలనీలోని కంకిపాటి చిన్న మరియదాసు కుటుంబానికి చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇద్దరు ఆడపిల్లల బాండ్ పేపర్లు, ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదైపోయాయి. సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అంజుమూర్తి, వైసీపీ నాయకులు మోరంపూడి సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని అధికారులకు విషయం తెలియజేశారు. తక్షణ సహాయం కింద ఎంఆర్ఓ 25 కేజీల బియ్యం విఆర్ఓ చేత పంపించారు. వైసీపీ నాయకులు మోరంపూడి సత్యనారాయణ 2500 రూపాయలు ఆర్థిక సహాయం టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులు అందజేశారు. కరెంట్ కాలి కాలిపోయిందండి. అందులో ఆడపిల్లల బాండ్లు ఉన్నాయండి, ఆధార్ కార్డులు, డబ్బులు అన్నీ కాలిపోయినాయండి. మాకంటూ ఏమీ లేదండి, కట్టుబడులతో ఉన్నాయి, అన్నీ కాలిపోయింది. కిరాణా షాప్ ఒకటి ఎత్తుకున్నాను, అది కూడా కాలిపోయింది. మీ పేరు? కంకిపాటి నాగమణి. ఎవరు పంచాయతీ ఇది? జిల్లకరగడ. సరేనండి, నాకు మీ అన్న ఇక్కడ రావడం జరిగిందని, నేను వచ్చేపాటికి గ్రామస్తులు చాలా మంది కరువు పనికి వెళ్ళిపోయారు. ఉండవాళ్ళు పాపం శ్రమపడి తొట్టులో నీళ్లు అయ్యి పెట్టి మొత్తం ఆరిపేస్తున్నారు. ఆరిపోయిన తర్వాత వెంటనే నేను విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ చేయడం, వారు వెంటనే స్పందించి రాగనగర్ మీద పంచాయతీ సెక్రటరీ గారితో సహా వచ్చి ఇక్కడ చూసి ఈ బాధ్యతను పరామర్శించి వెంటనే ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వెంటనే ప్రభుత్వ వారి తరఫు నుంచి ఇప్పుడే 25 కేజీల బియ్యం కూడా పట్టుకొచ్చి ఇచ్చి వెళ్ళడం జరిగిందండి.